हाई एवरीबडी दिस इज रवि नल्लपरेड्डी फ्रम प्रेसिशन अकाडमी पल्लवुलकु संबंधी मरो प्रश्न मेन्स प्रश्ननी मनं चर्चिस्तां अदी एक्सप्लेन दि कंट्रिब्यूशन आफ् पल्लवास टू दि फील्ड आफ् म्यूजिक डांस ड्रामा अंड पेंटिंग संगीतं नृत्यं नाटकं मरियु चित्रलेखनं రంగాలకు పల్లవుల సహకారాన్ని వివరించండి. కళలకు పల్లవులు చేసిన సహకారం ఏమిటి? కళలు అంటే మ్యూజిక్ డ్యాన్స్ డ్రామా అండ్ పెయింటింగ్, నాలుగిటి గురించి చెప్పమంటున్నారు. ఇది కొంచెం క్లియర్గా మీరు చదువుకోకుంటే సొంతంగా రాయడం కష్టము, కాబట్టి ఒకసారి వినండి. ఇప్పుడు మ్యూజిక్ విషయానికి వస్తే అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి అని చూస్తే అవి శిల్పాలలో మనం చూడొచ్చు. యాజీ, మృదంగం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అప్పుడు ఉండేటివి. అలాగే మహేంద్రవర్మన్ 1, నరసింహవర్మన్ 1 వీళ్ళిద్దరూ ఎక్స్పర్ట్స్ అన్నమాట మ్యూజిక్లో. అది కూడా సంగీతానికి సంబంధించి ఇద్దరు నిష్ణాతులు ఉన్నారు రాజులు కాబట్టి ఆ రోజుల్లో సంగీతాన్ని చాలా ఎంకరేజ్ చేశారు ఎంతోమంది గాయకులు పాటలు పాడేటోళ్ళు. అలాగే అప్పుడే ఇంకొకటి కూడా మనం ఆలోచిస్తే ఈ డెవలప్ అయిందన్నమాట ఈ టైంలో భక్తి ఉద్యమం రావడంతో పాటలకి చాలా అంటే చాలా ఎక్కువ లిరిక్స్ రాయడం కానీ పాటలు పాడడం కానీ మొత్తం అది కూడా మనం ఒక పాయింట్ కింద ఇక్కడ పెట్టుకోవచ్చు. రాజులు చేసేదే ఒకటి అయితే అలాగే ప్రజల్లో కూడా సంగీతం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అలాగే ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే టెంపుల్లో స్కల్చర్స్ చూడొచ్చు. అలాగే టెంపుల్లో డ్యాన్సింగ్ గర్ల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగేది. ఆ స్కల్చర్స్ని చూస్తే కూడా మనకి ఆ రోజుల్లోని ఎన్ని రకాల డ్యాన్స్ ఫామ్స్ ఉండేటివి, ఎలా ఉండేటివి, భంగిమలన్నీ కూడా అర్థమవుతాయన్నమాట. ఇంకా డ్రామా మహేంద్రవర్మన్ 1 ఏంటంటే ఆర్ ఆఫ్ సెటరికల్ డ్రామా మత్త విలాస ప్రహసనం, దాన్ని ప్రొనౌన్సియేషన్ ప్రకసనం అని అట్లా ప్రకసనం అని అంటారు. అది దాన్ని రాశారంటే నాటక రంగము, నృత్యము, సంగీతము ఈ మూడుకి అప్పుడు చాలా అంటే ప్రజల్లో కూడా ప్రజాబాహుళ్యంలో కూడా చాలా ఎక్కువగా ముఖ్యంగా సంగీతము స్ప్రెడ్ అయింది. ఇక పెయింటింగ్ కూడా చాలా గొప్ప స్థాయికి వెళ్ళింది. పెయింటింగ్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. మహేంద్రవర్మన్ 1 ఆయన చిట్టిరక్కార పులి అనే పేరు కూడా ఉంది. ఆయన ఒక పుస్తకం కూడా రాశారన్నమాట చిత్రలేఖనం మీద. తాచిన చిత్రం తర్వాత ఆ పెయింటింగ్స్ క్లాసిక్ అజంతా స్టైల్లో ఉంటాయి. నేను ఒక ఇమేజ్ కూడా చూపిస్తాను. క్లాసిక్ ఇది చూస్తే ఏది అంటే అజంతా అనేస్తాం మనము ఆ స్టైల్, దానికి స్ఫూర్తి వీళ్ళు. అలాగే హిందూ మ్యూరల్ ఆర్ట్ కూడా బెస్ట్ స్పెసిమెన్స్ మనము కైలాసనాథ కాంచీలో ఉండే కైలాసనాథ్ టెంపుల్ అక్కడ చూడొచ్చు. వీళ్ళు లేటర్ మ్యాన్స్క్రిప్ట్ పెయింటింగ్ కానీ ఇండియన్ మినియేచర్ పెయింటింగ్స్ కానీ వాటికి కూడా ఇది ఒక మూలంలాగా అనుకోవచ్చు. తర్వాత మినియేచర్ అంటేనే మనము రాజస్థాన్ తర్వాత మొఘల్స్ అవన్నీ గుర్తొస్తాయి. కానీ ఇక్కడ కూడా దానికి ఒక మూలం ఉంది మినియేచర్ పెయింటింగ్స్కి. అలాగే అజంతా పెయింటింగ్స్కి కూడా ఇక్కడి నుంచినే స్ఫూర్తి ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్లో. థీమ్స్ ఏముండేటివి అంటే ఫ్యామిలీ ఆఫ్ శివ అంటే శివుడు, వినాయకుడు, శక్తి వీళ్ళంతా అన్నమాట. సో అలాగే రాయల్ అంటే రాజులు కూడా మోజుబడి వాళ్ళవి, వాళ్ళ భవనాలు, వాళ్ళ ఏనుగులు అవన్నీ కూడా చెక్కించుకోవడం అంటే పెయింటింగ్స్ రూపంలో రావడం అనేది జరిగింది. ఈ రాయల్ పెయింటింగ్స్ ఇవంతా కూడా తర్వాత థీమ్స్ మొఘల్ పెయింటింగ్స్లో కూడా ఆ థీమ్స్ ఉన్నాయి. సో పల్లవా ప్లాస్టర్ అంటే ఫ్రెస్కో టెక్నిక్ కూడా చాలా సుపీరియర్ టెక్నిక్ అప్పుడు ఉండేది. అలాగే ఆర్ట్ పెయింటింగ్ సంబంధించి ఇంకొన్ని విషయాలు. ఇంప్రెసివ్ క్వాలిటీ ఇన్ ది క్రౌన్స్ అంటే పైన పెట్టుకునే క్రౌన్ ఉంటుంది కదా అది కిరీటం, వాటిల్లోని చాలా ఫిగర్స్ కానీ ఇవన్నీ కూడా అజంతాలో చూడము. ఇక్కడ కొంచెం స్పెసిఫిక్ అవి
ఫ్యూ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ పెయింటింగ్స్ చిత్తన్న వాసల్ తాంజావూర్ కైలాసనాథ కాంచీపురం ఇవన్నీ కూడా చాలా ఇంకా కూడా కొన్ని ఇంకా మిగిలినాయి అక్కడ పెయింటింగ్స్ చూడొచ్చు మనము సో గ్రాండ్ ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ చోలాస్ తర్వాత డెవలప్ అయింది చోలాస్లో చిన్న చిన్న విగ్రహాలు కానీ కంచు విగ్రహాలు లేకుంటే పెయింటింగ్స్ అవన్నీ కూడా గ్రాండ్ స్టైల్లో చోలా ఇంపీరియల్ అంటేనే గ్రాండ్ స్టైల్లో ఉంటాయి అవన్నిటికీ కూడా మళ్ళీ ఇక్కడే మూలం సో ఇది ఫౌండేషన్ పడ్డది సో ఇది ఇవి వీళ్ళు కళలకి వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్నమాట సో ఇక్కడ పెయింటింగ్స్ చూడొచ్చు పైన మీరు చూస్తే అజంతా చిత్రమేమో అనిపిస్తుంది కదా దానికంటే ముందుడిది దీని నుంచినే అజంతా చిత్రాలు వచ్చాయి తర్వాత కుడివైపు చూడండి మల్టిపుల్ ఇమేజెస్ ఎలా చేశారో ఒకటే దానికి తర్వాత కింద కూడా మనం చూడొచ్చు చాలా మంచి మంచి పెయింటింగ్స్ వీళ్ళు వేయడం జరిగింది ఇప్పుడు రీక్యాప్ చేసుకున్నాం కళలు అంటే ఏంటంటే కళలు అంటే ఒకటి సంగీతం దీని గురించి రాయమన్నారు నృత్యం నాటకం తర్వాత చిత్రలేఖనం సో ఈ మ్యూజిక్ విషయానికి వస్తే ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి అని రాయండి తర్వాత మహేంద్రవర్మన్ నరసింహవర్మన్ అనే ఇద్దరు దీనికి హెల్ప్ చేశారు తర్వాత అది సారీ సంగీతానికి సంగీతంలో ఇన్స్ట్రుమెంట్స్ రాయాలి తర్వాత ఏమో కాంట్రిబ్యూటర్స్ మెయిన్ కింగ్స్ ఎవరు చేశారు నృత్య రంగం గురించి మనకు తెలుసుకోవాలంటే అప్పుడున్న శిల్పాలు ఉన్నాయి కదా సో అవి చూస్తే మనకు దాని గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి తర్వాత నాటక రంగంలో మహేంద్రవర్మన్ మత్త విలాస ప్రహసనం మహేంద్రవర్మన్ నాటకానికి మహేంద్రవర్మన్ మత్త విలాసం అది గుర్తుపెట్టుకోవాలి మనం నాటక రంగానికి విషయానికి వస్తే తర్వాత చిత్రలేఖనం చిత్రలేఖనం గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇదేమో చిత్రలేఖనము అజంతా స్టైల్లో ఉండేది తర్వాత మినియేచర్ కానీ చోలా స్టైల్ కానీ ఇది ఒక మూలం అయిపోయింది ఈ థీమ్స్ అన్నీ కూడా శివుడు మరి రాయల్ ప్యాలెసెస్ కానీ అలాంటి రాయల్ సంబంధించిన థీమ్స్ అనేటివి ఎక్కువ చిత్రలేఖనంలో కనిపిస్తాయి సో ఎక్కడ చూడొచ్చు అంటే చిత్తన్నవాసలు తాంజావూరు కాంచీపురము ఈ చిత్రలేఖనాలు మనము చూడొచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ బేసిక్ పాయింట్స్ మీరు ఆర్ట్స్ పల్లవ సంబంధించి బాగా హ్యాండిల్ చేయొచ్చు మరి ప్రతి వీడియోకి నేను చెప్పినట్టుగా దీన్ని కూడా చెప్తున్నాను సో ఇక్కడ స్టాప్ చేసి మీరు రీప్రొడ్యూస్ చేయండి పాస్ చేసేయండి సో చేయలేకపోతే మళ్ళీ చూడండి వారం తర్వాత నెల తర్వాత మరొకసారి మెమరైజ్ చేసుకోండి ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి చూడకుండా చెప్పండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు ప్రెసిషన్ ఛానల్ సబ్స్క్రైబ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఫ్రీలీ ఫర్ ప్రెసిషన్ అకాడమీ .in గో అండ్ రిజిస్టర్ అండ్ యూ కెన్ కాల్ 810-1010-405-060-8485 ఫర్ టెస్ట్ సిరీస్ ఆర్ మెంటార్షిప్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ దట్ యు వాంట్ టు జాయిన్ థ్యాంక్ యూ